ఏసీఎన్ ప్రేక్షకులకు నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో సోమవారం పర్యటించారు. దీనిలో భాగంగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. అనంతరం హిల్వ్యూ ప్రాంతం నుండి పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ నుండి చంద్రబాబు స్పిల్వే గేట్లు తయారు చేస్తున్న ప్రాంతానికి చేరుకుని వాటిని పరిశీలించారు. కాంక్రీట్ పనులను పరిశీలించి అక్కడే రేడియం గేట్లు అమరుస్తున్న ప్రాంతంలో అధికారులను పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చివరిగా డయాఫ్రామ్ వాళ్ళను పరిశీలించి ప్రాజెక్ట్ క్యాంప్ కార్యాలయానికి చంద్రబాబు చేరుకుని అధికారులు కాంట్రాక్టర్లతో సమీక్షించారు. తొలుత జిల్లాకు చెందిన మంత్రులు పేతాని సత్యనారాయణ, పైడిగుండల మాణిక్యాలరావు, కలెక్టర్ కాటమనేని భాస్కర్, స్థానిక శాసనసభ్యులు మోడియం శ్రీనివాసరావు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. పోలవరం పర్యటనలో భాగంగా సోమవారం అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్షించి మీడియాతో మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా చాలా ప్రశాంతమైన జిల్లా అని, ఇక్కడ ఉన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామని అన్నారు. ఇటీవల తణుకులో జరిగిన సంఘటనలను పరిశీలించి పరిష్కరిస్తారని, అలాగే పోలవరం పనులు సంతృప్తికరంగానే జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. ఎప్పటి నుండే పెండింగ్ లో ఉన్న డెల్టా ఆధునీకరణ పనులను చేపడతామని చంద్రబాబు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పి సత్యనారాయణ, దేవాదాయ శాఖ మంత్రి పి మాణిక్యాలరావు, శాసనసభ్యులు ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అవన్నీ కూడా వీళ్ళని తొందరని వస్తాయని ఆశిస్తున్నాం. కానీ ఇంకొక అగ్రిగేట్ కూలింగ్ ప్లాంట్ కానీ ఐస్ మిల్ అవి కూడా తొందరగా చేస్తే వర్క్ కూడా స్పీడప్ చేస్తాం. జిల్లా ఒక ఎగ్జాంపుల్, వెస్ట్ గోదావరి జిల్లా అన్ని ప్రాబ్లమ్స్ పూర్తి చేస్తున్నాం. నాకు ఎక్కువ కమిట్మెంట్ ఉన్న జిల్లా కూడా జిల్లా, ఎందుకంటే మమ్మల్ని ఆదరించిన జిల్లా ఈ జిల్లా వన్ సైడ్. అలాంటి జిల్లాలో ఇంకా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఎక్కడ ఆదాయం పెంచాలి, మెరుగైన జీవన ప్రమాణాలు ఎట్లా ఇవ్వాలి, ఆ ఎక్సెప్ట్ కూడా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మహానాడులో చాలా వరకు ఇవన్నీ కూడా మేము చేసే పనులు కన్సాలిడేషన్ తీసుకుపోవడానికి, రెండోది ఇంకా మెరుగ్గా చేయాలంటే ఏ ఆలోచన ఉండాలో ఆ ఆలోచన డిస్కస్ చేస్తాం. ఫ్యాక్షన్ పాలిటిక్స్ కానీ వైలెన్స్ ఎప్పుడు సపోర్ట్ చేయాలి. దురదృష్టం ఆ రెండు సంఘటనలు చాలా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా గ్రహిస్తున్నా. ఇంకా ఇంకా అనుభవం వాళ్ళకి ఎమ్మెల్యేలకి ఏంటి, కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళకు తెలియదు ఏంటి రాజకీయం అనేది. రాజకీయం
only to serve the people, to build the consensus, to work together. So carry everybody together. Any much for that? Sir, ప్రభుత్వం మీద అయినప్పటికీ గత ఎస్పీ రఘురామ్ రెడ్డి గారు ఉండే గారు ఇప్పుడు కానీ ఎమ్మెల్యేలు అందరూ ఆందోళన చేస్తుంటే అత్తలి కెనాల్ రోడ్డులో గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి విగ్రహం వద్ద సోమవారం పేదలకు అన్నదానం నిర్వహించారు. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘ నాయకులు లక్కోజి వెంకట్రావు, నాగమల్ల కామేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సోమవారం క్రమం తప్పకుండా పేదలకు అన్నదానం చేయటం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పోలవరపు వెంకట సత్యనారాయణను సన్మానించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు పెదగడి వాసు, పారాది రాంబాబు, పెద్దపల్లి శ్రీరామ్మూర్తి, పూడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. దాళ్వా సాగు అనంతరం మూడవ పంటగా చేపట్టిన అపరాల సాగు ఆశాజనకంగా ఉంది. అపరాల సాగుకు ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై మినుము, పిల్లి పెసర విత్తనాలను సరఫరా చేశారు. మండలంలో సుమారు 500 ఎకరాల్లో మినుము పెసర సాగు చేపట్టారు. మినుము పంట పూత దశకు చేరుకోవడంతో రైతులు సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇలా మూడవ పంటగా అపరాల సాగు చేయటం ద్వారా రైతుకు అదనపు ఆదాయం సమకూరడంతో పాటు భూసారం పెంపొందుతుందని మండల వ్యవసాయ శాఖాధికారి అన్నదాత గంగాధరం చెప్పారు. మండలంలో తిరుపతిపురం, పాలూరు, కొమ్మర, ఆర్వల్లి, పాలి, అతిలి, ఉరదాలపాలెం తదితర గ్రామాల్లో వేసిన మినుము పంట ఏపుగా పెరిగిందని అన్నారు. ఒక దఫా వర్షం కురిస్తే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. మినప పంట చెలను ఆయన పరిశీలించి రైతులకు సలహాలు సూచనలు ఇచ్చారు. వికలాంగ్ మహాసంఘటన మండల అధ్యక్షులు కాటూరి రామకృష్ణ మరణం దివ్యాంగులకు తీరని లోటని వికలాంగ్ మహాసంఘటన రాష్ట్ర అధ్యక్షులు నండూరి రమేష్ అన్నారు. సోమవారం కాటూరి రామకృష్ణ నివాసంలో సంస్మరణ సభలో రమేష్ పాల్గొని మాట్లాడారు. కాటూరి క్రమశిక్షణకు సేవాభావానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సంఘటన నాయకులు పోలవరపు వెంకట సత్యనారాయణ, కె ఉదయశంకర్, ఎస్ శ్రీనివాస్, ఎడ్లపల్లి సూర్యనారాయణ, కుసుమే వీర్రాజు, బొక్కర రాజు, పి అప్పారు తదితరులు పాల్గొన్నారు. ఆరవల్లి గ్రామంలో గల శ్రీ కనకదుర్గా భవానీ అమ్మవారి ఆలయ 18వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మెలగల అమ్మిరెడ్డి, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని తహసీల్దార్ జి కనకరాజు చెప్పారు. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయని, ప్రజలు సాధ్యమైనంత వరకు పగటి సమయంలో బయటకు రాకపోవడమే మంచిదని అన్నారు. ఉదయం 10 గంటలలోపు, సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాత మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు. బయటకు వెళ్లే వారు వడగల్పుల బారిన పడకుండా తలపై టోపీ గానీ గొడుగును గానీ ధరించాలని అన్నారు. ఆరవల్లి గ్రామంలో గల శ్రీ భక్తాంజనేయ స్వామివారి 24వ జయంతి మహోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామివారికి సింధూరం, తమలపాకులతో సహస్రనామ పూజలు నిర్వహించారు. అనంతరం దివ్య హోమం, రుద్ర, నవగ్రహ, లక్ష్మీ హోమాలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సాయి జ్ఞానజ్యోతి భక్త సమాజం వారిచే హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు మల్లెడి నర్సిరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు తణుకులో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఒకరోజు సమ్మె చేశారు. కాంట్రాక్ట్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా జరిపి కమిషనర్కు వినతి పత్రాన్ని ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు కౌరు వెంకటేశ్వర్లు, కాంట్రాక్ట్ కార్మికుల సంఘ నాయకులు పివి ప్రతాప్, బొద్దాల నాగరాజు, కాంగ్రెస్ నాయకులు కడలి రామారావు, పొట్ల సురేష్ తదితరులు మాట్లాడారు. కాంట్రాక్ట్ కార్మికుల పొట్టలు కొట్టే ఉత్తర్వులను రద్దు చేయాలని అన్నారు. చెట్టు మీద కొంగ,
చంద్రబాబు నాయుడు మొండి వైఖరి కాంట్రాక్ట్ కార్మికులను లలిత్ కార్మిక సంఘాల ఐక్యత నాయకుడు పర్స సత్యనారాయణ ద్వితీయ వర్ధంతిని సిఐటియు ఆధ్వర్యంలో తణుకులో ఘనంగా నిర్వహించారు. సిఐటియు డివిజన్ ఉపాధ్యక్షుడు పివి ప్రతాప్ మాట్లాడుతూ, సత్యనారాయణ నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై పనిచేశారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై అరెస్టులు జైలు జీవితాన్ని లెక్క చేయని మహోన్నత వ్యక్తి అని అన్నారు. పర్స విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గారా రంగారావు, రమేష్ పి భాస్కర్ రావు, బి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణపై పోలీస్ కేసు పెట్టడాన్ని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం తణుకు మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు పీజే వెంకటేశ్వరరావు రత్నకుమారి ఖండించారు. అభివృద్ధి పదంలో తణుకు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్తున్న ఎమ్మెల్యేపై కేసు పెట్టడం తగదని అన్నారు. వెంటనే బేషరతుగా కేసులను ఉపసంహరించాలని అన్నారు. ఏ రామకృష్ణ, బీవీరావు, ఎం ధర్మ వీరారెడ్డి తదితరులు కూడా నిరసన తెలిపారు. ఇప్పుడు ప్రకటనలు.